హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే వాళ్ళు మన వీడియో ఏంటంటే, సో గత ప్రభుత్వంలో గైస్ ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో స్కీమ్స్ అనేటివి, సో వసతి దీవెన స్కీమ్ కానివ్వండి, సో అమ్మ ఒడి స్కీమ్ కానివ్వండి, విద్యా దీవెన స్కీమ్ కానివ్వండి, సో ఎవరికైతే, సో మహిళలకు కూడా ఏ ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే కొత్త ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. సో గైస్ ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్కరైతే వీడియో ఎన్వర్క్ చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. సో ఎస్పెషలీ స్టూడెంట్స్ అప్డేట్స్ అయితే వెంటనే అయితే ఇస్తాను ఖచ్చితంగా చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట. సో గత ప్రభుత్వంలో ఏ ఏ స్కీమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయో, సో ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి కూడా విద్యార్థులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, సో అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ చేస్తాం, విడుదల చేస్తామని అయితే మనకు హామీలు కూడా రావడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే, సో గత ప్రభుత్వంలో ఏ ఏ స్కీమ్కి సంబంధించి విద్యార్థులకు, సో అమౌంట్ అనేవి పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా కొత్త ప్రభుత్వం నుంచి కలెక్ట్ చేస్తున్నారనమాట. సో గైస్ మనకు జూలై మంత్లో చూసుకున్నట్లయితే విడుదల చేస్తారు అన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్కి అమ్మ ఒడి స్కీమ్ కానివ్వండి, విద్యా దీవెన స్కీమ్ కానివ్వండి, సో ఎస్పెషలీ మనకు విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ అనేది చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్కి అయితే పడలేదనమాట. సో మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి, ధైర్యంగా అయితే ఉండండి. సో జూలై మంత్లో మనకు మ్యాక్సిమం విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫర్దర్ అయితే